గురుగారు రాశి వారికి ఈ ఎలా ఉంది వృషభ రాశి వృషభ రాశి వారికి నాలుగు గృహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయి మూడో రాశిలో కుజశుక్రులు రెండులో బుధుడు ఆరులో కేతువు కృషి పాలిస్తుంది అభివృద్ధిని సాధించే వీలు ఎక్కువగా ఉంటుంది బుద్ధి బలంతో చేసే పనుల్లో విజయాలుంటాయి వ్యాపారంలో కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఆర్థికంగా మంచి కాలం నడుస్తుంది విశేష ధనలాభాలుంటాయి ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు మంచి భవిష్యత్తుని తీసుకొస్తాయి సందర్భాన్ని బట్టి నిర్ణయాలలో మార్పు తీసుకోండి మార్పు అవసరము ఇలాగే తీసుకున్నాను కాబట్టి ఇలాగే చేస్తాను ఇప్పుడు నేను మార్చను ఈ ధోరణి వద్దు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి సకాలంలో పని చేయడం ద్వారాగా మంచి ఫలితం ఉంటుంది ప్రశాంతతతో ఆలోచించండి మీ ధర్మం మిమ్మల్ని సదా కాపాడుతుంది ఎందుకంటే నాలుగు గ్రహాలు యోగిస్తున్నప్పుడు చేస్తున్న పనుల్లో విజయాలుంటాయి మొహమాటం వల్ల కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి ఎదుటి వారికి సహాయం చేయబోయి మీరు అశాంతికి గురవుతారు సామరస్య ధోరణతో వ్యవహరించండి మీకేదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు ఇబ్బందిగా ఉందని ఎదుటి వాళ్ళకి తెలియజేయడం ద్వారాగా మీకు శ్రమ తగ్గుతుంది సమస్య పరిష్కారం అవుతుంది ఎప్పటి పనులు అప్పుడు చేయడం వల్ల శక్తి లభిస్తుంది ప్రశాంత జీవనం కొనసాగుతుంది వృషభ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు వృషభ రాశి వారు గురుగ్రహ శ్లోకం చదువుకోవడం చాలా మంచిది వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది గురుగారు ద్వాదశంలో గురు సంచారం జరుగుతోంది కాబట్టి గురు ప్రీతిగా గురువుని దర్శించడం లేదా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించండి మంచి జరుగుతుంది వారు ఎటువంటి దానాలు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి శనగలు దానం చేస్తే కలిసి వస్తుంది